ఇక ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే నేను వాళ్ళ కాళ్ళు చేతులు ఇంచి వాళ్ళని లోపల పెట్టిస్తాను ఆడవాళ్ళ రక్షణ నా బాధ్యత నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంతమంది చనిపోతుంటే ఇంతమంది ఆడపిల్లలు రేప్ కాబడుతుంటే ఇంతమంది ఆడపిల్లలు తగలబడిపోతుంటే ముక్కలు ముక్కలైపోతుంటే మీ కళ్ళకి కనిపించడం లేదా మీ చెవులకి వినిపించడం లేదా షూటింగ్లో అంత బిజీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఇందుకేనా మీకు ఓట్లేసింది మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్ళకి మీరు చేసే న్యాయం ఇదేనా నేను అడుగుతున్నాను అలాగే ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ఆడవాళ్ళకి నచ్చని ప్లేసుల్లో పెడితే నేను ఒప్పుకోను వాళ్ళ అంత చూస్తానన్న మీకు ఈరోజు రాష్ట్రంలో ఆడవాళ్ళు గుడి అని లేక బడి అని లేక ఇళ్ళని లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా వైన్ షాపులు పెట్టుకోమని క్యాబినెట్లో చెప్తుంటే వింటూ ఉన్నారు రాష్ట్రం మొత్తం ఆడవాళ్ళు ధర్నాలు చేస్తూ మాకు వైన్ షాపులు మా ప్రాంతాల్లో వద్దు అని చెప్పి ఎండల్లో కూర్చొని ఉంటే కనీసం పట్టించుకోలేదు అంటే ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడతారు ఎన్నికల తర్వాత వాటిని పాటించాల్సిన బాధ్యత మీకు లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తారు సిఐడి కేసు వేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఏదో జరిగిందని సిఐడి కేసు పెట్టి ఎవరెవరి పేర్లో దాంట్లో ఇరికించి కేసులు పెట్టి వేధించాలి లోపల పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ఇష్యూలో అయినా మీరు దీని మీద సిఐడి కేసు వేసి విచారించి వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నారా అంతెందుకు క్యాబినెట్ మీటింగ్లు అన్ని జరిగాయి కదా ఒక్కసారైనా మహిళా భద్రత గురించి మీరు ఏదైనా గొప్పగా ఒక ఆలోచన చేశారని నేను అడుగుతున్నాను